సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సీఎం చంద్రబాబు ప్రజారంజక పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి. గతంలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ప్రతి నెల తీసుకోవాలి, ఏదైనా కారణంతో పెన్షన్ తీసుకోకపోతే మళ్లీ నెల తిరిగి ఇచ్చేవారు కాదు. ఈ నిబంధనతో చాలా మంది పెన్షన్దారులు నష్టపోయారు. వివిధ కారణాలతో పెన్షన్ ఇచ్చే సమయాల్లో ఇంటి వద్ద లేకపోవడంతో పెన్షన్ వెనక్కి వెళ్లిపోయేది. మరికొంతమంది పరిస్థితి కుటుంబ వ్యవహారాల దృష్ట్యా గ్రామానికి దూరంగా ఉంటున్నారు. వారు ప్రతి నెలా పెన్షన్ కోసం రైలు, బస్సు ద్వారా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కష్టాలకు ఏపీ సీఎం చంద్రబాబు చెక్ పెట్టారు. ఇకపై నెలకు ఒకసారి అందుతున్న పెన్షన్ మొత్తాన్ని ఇక నుండి 3 నెలలకు ఒకసారి తీసుకోవచ్చని స్పష్టం చేశారు. పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, ప్రభుత్వం దీనిని ఇంటి వద్దే గౌరవంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సచివాలయ సిబ్బంది ఎవరైనా సరే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వకపోతే ఆఫీస్ దగ్గర ఇస్తే ఊరుకోను అన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఇంటికి వెళ్లాలి, గౌరవంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పారు బాబు. ఇచ్చాపురం నియోజకవర్గంలో దీపం 2.0 కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా చంద్రబాబు మరోసారి 3 నెలల వరకు పెన్షన్ తీసుకోవచ్చని చెప్పడంతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పింఛన్ పథకంగా ఉన్న ఈ పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మారుస్తూ 3000 నుంచి 4000కు పెంచింది. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి 3 నెలల పెంపు 3000 రూపాయలతో కలిపి మొత్తం 7000 రూపాయల పెన్షన్ను జులై 1వ తేదీన లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది. ఇక వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి 4000 పెన్షన్ ఇస్తోంది. అలాగే దివ్యాంగులకి ఇచ్చే పెన్షన్ 3000 నుంచి ఒకేసారి 6000 రూపాయలకు పెంచారు. దాంతోపాటు తీవ్ర అనారోగ్యంతో ఉండేవారికి ఇచ్చే పెన్షన్ 5000 నుంచి 15000 రూపాయల వరకు పెంచి ఆ మొత్తాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ 1వ తేదీ లేదా ముందు రోజే పెన్షన్ అందుతూ ఉండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.